మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో ప్రార్థన టీవీ శ్రోతలకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ముఖ్యమైన సమయములో దేవుని సందేశాన్ని పాస్టర్ కందులు దేవదానం గారు అందిస్తారు. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామములో మీకు శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మంచి సాయంకాల వేళ సమయమున ఈ మంచి సమయమున ప్రభు యొక్క సన్నిధిలో మనం గడపటానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయం ప్రశస్తమైన సమయం. ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానము పలుకుతూ ఉన్నాను. రండి, మరి మన ప్రార్థన టీవీ ప్రేక్షకులారా వీక్షించండి. ప్రభు మనతో ఏం మాట్లాడనే ఉన్నాడో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యములు మనము ఎలాగా ఆ వాక్యం లోతునకు ఎలా ప్రయాణించాలో మనము ప్రయాణిద్దాం. రండి, వాక్యపు లోతునకు వెళ్దాం. మరొకసారి మీ అందరికీ ప్రభునామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక వాక్యము మనం చదువుకుందాం. కీర్తనకారుడు గానం చేస్తూ 24వ కీర్తన 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా ఆశీర్వాదము నందును. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, స్తోత్రములు, వందనాలు. ఈ ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడా, మా మంచి బోధకుడవై మాతో మాట్లాడమని బోధించమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్య సత్యములు చాలా విలువతో కూడినవి ప్రభువ, చాలా విలువతో కూడినవి. ఆ వాక్యపు వెలుగులు మమ్మల్ని ప్రజలింపచ్చామని మా అందరికీ వినగలిగిన సెవి, గ్రహింపు కలిగిన హృదయం మా అందరికీ శుద్ధ హృదయాన్ని కలగచ్చేయమని, ఈ వాక్య సత్యము విశదీకరించమని పరిశుద్ధాత్మదేవుడా సర్వసత్యములనికి మమ్మల్ని నడిపించమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ కీర్తనకారుడు దావీదు గానం చేస్తున్నాడు. ఆయన ఎందుకు గానం చేస్తున్నాడు? ప్రభుని మహిమపరుస్తున్నాడు. ప్రభువు చిత్తము ఎరిగాడు. ప్రభు యొక్క నడవడి ఏంటో తెలుసుకున్నాడు. ప్రభుతో ఎలా సహవాసం చేయాలో నేర్చుకున్నాడు. ప్రభుతో ఎలాగ ప్రార్థన చేయాలో నేర్చుకున్నాడు. ప్రార్థన ధూపము హృదయమందు ఆ వెలుగుతూ ఉన్న ఆ ఆనందము, మరి కీర్తనతో దేవుని మహిమపరచడం అనేది దావీదుకి చాలా ఇలువతో కూడిన మరి విషయాలతో దేవుణ్ణి ధ్యానం చేస్తాడు. దావీదు గానం చేస్తాడు. ధ్యానము, గానము, ప్రార్థన ఎక్కువగా దావీదులో ఉన్నవి. అందుకనే దావీదు దేవునికి ఇష్టానుసారుడయ్యాడు. దేవునికి దావీదు ఇష్టానుసారుడయ్యాడు. ఇష్టానుసారుడు అంటే దానికి ఇక మీనింగ్ లేదు. దేవునికి ఇష్టుడు. ఆయన గానం చేస్తూ అంటున్నాడు, యథార్థమైన హృదయంతో పాట పాడుతున్నాడు, గానం చేస్తున్నాడు. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయో. ఓ మిత్రమా, దేవుని సొత్తైన ప్రజలారా, వ్యర్థమైనది అంటే ఏమిటి? అసలు వ్యర్థమైనది, మనము ఉదయాన్నే లెగిస్తే మన తలంపులు మన ఏమన్నీ వ్యర్థంగా ఉన్నాయా? లేకపోతే ప్రభుకి అంగీకారంగా మనం ఉదయాన్నే లేచి ప్రార్థన చేయగలుగుతున్నామా? మనం ఉదయాన్నే మరి దేవునికి సాగిలపడి నమస్కారం చేస్తున్నామా? దేవునితో పెనుగులాడుతున్నామా? అవి ఉంటే వ్యర్థమైన అనే మాట మనకు వర్తించదు.
అవీ లేకపోతే మనం వ్యర్థంగా సమయాన్ని కోల్పోతున్నాం, సమయాన్ని పోగొట్టుకుంటున్నాం, మన చేతులార మన సమయాన్ని పోగొట్టుకుంటున్నాం. కాలములు సమయములు దేవుని స్వాధీనమందు క్లుప్తమై ఉన్నవి. ఈ రోజు పోయిందంటే మళ్ళా ఈ రోజును మనం సంపాదించలేము. ఈ గడియ దాటిపోయిందంటే మళ్ళీ గడియ మనకు దొరకదు. కనుక అందుకనే వ్యర్థమైన దాని యందు మనసు, మన మనసు ఈ వ్యర్థమైన దాని యందు ఉందా లేకపోతే పరిశుద్ధమైన దాని యందు ఉందా మనమే గుర్తెరగాలి. అయితే కొంతమంది ఎత్తులు వ్యర్థమైన దాని యందు మనసు పెట్టి అతులైపోయారు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టి అతులైపోయారు. మనకందరికీ తెలుసు. అలాగనే మనం చూస్తే అపొస్తల కార్యాల గ్రంథంలో మనం పరిశీలిస్తే 5వ అధ్యాయంలో అననీయ సపేరియ వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఆ దినములలో సంఘము విస్తరించబడే దినములలో వీరు ఆ యొక్క అపొస్తల దగ్గర ఒక వడంబడిక పడ్డారు. ఏం పడ్డారంటే వారికి పొలం ఉంది, దాన్ని అమ్మేసి మీకు అప్పజెప్తామన్నారు. ఎవరు అడగలేదు, అపొస్తలు అడగలేదు, వారే స్వయంగా అడిగారు, అప్పజెప్తామన్నారు. కానీ ఆ యొక్క పొలాన్ని అమ్మారు, ఆ పొలాన్ని అమ్మారు. ఓ నా ప్రియ మిత్రమా, ఇక్కడ గ్రహించాలి దేవుని సత్యమును మనం గ్రహించాలి, లోతునకు ప్రయాణం చేయాలి. మనము ఇక్కడ గ్రహించినట్లయితే ఈ అననీయ సపేర ఏం చేస్తున్నారంటే పొలమును అమ్మారు. మంచిదే, దేవుని సన్నిధిలో ఉన్నారు అనిపించుకున్నారు, దేవుని సంఘములో ఉన్నారు అనిపించుకున్నారు, దేవునితో ప్రయాణం చేస్తున్నారు అనిపించుకున్నారు, దేవుని ఆ అనుగ్రహము ఆ పొందాలని కూడా అనుకున్నారు, దేవుని అనుగ్రహము పొందాలని ఆశపడ్డారు. మంచిది ఇది. చాలామంది ఈ దినాలలో దేవుని అనుగ్రహం పొందాలని చాలామంది ఆశపడుతున్నారు. మంచిదే. మరి వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టాలి కదా, వ్యర్థమైన మనసు ఉండకూడదు కదా, వ్యర్థమైన ఆలోచనలు ఉండకూడదు కదా, వ్యర్థమైన తలంపులు ఉండకూడదు కదా, వ్యర్థమైన క్రియలు ఉండకూడదు కదా, శుద్ధమైనటువంటి మనసు ఉండాలి. దేవునితో మనం ప్రయాణం చేసే మనం పరిశుద్ధత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఓ నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు, ఈ యొక్క అననీయ సహపేరలు వ్యర్థమైన మనసు కలిగి ఉన్నారు. ఎందుకో తెలుసా, ఎందుకో తెలుసా, ఆ పొలాన్ని అమ్మారు, దాన్ని సగము దాచిపెట్టుకున్నారు. వీళ్ళల్లో ఈ వ్యర్థమైన మనసు ఉన్నవారితో దాచిపెట్టుకునే గుణం ఉంటుంది. దేవునికి ఆ గుణం పనికిరాదు. ఆయన గుణాతిశయములు చాలా ఇలువతో కూడినవి. ఆయన గుణాతిశయములను ప్రకటించడానికి ఆయనకు ఏదైతే మనసు ఉందో ఆ మనసు కలిగి ఉండాలి మనం. ఈ అననీయ సపేరలను ఆ మనసు లే, ఆ మనసు లేదు. ఆ మనసు లేక అమ్మి సగం దాచిపెట్టుకున్నారు. ఓ నా ప్రియ సోదరుల, నా ప్రియ సోదరి, ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, దేవుని దగ్గర ఏం దాచిపెడుతున్నావో నాకు తెలియదు, ఏ స్థితిలో నువ్వు ఉన్నావో దాగి ఉన్నావో దేవుని ఎదుట నాకు తెలియదు. ఇదిగో ఈ అననీయ సపేరలను దాచిపెట్టారు, దాచిపెట్టి దైవజనుడి దగ్గరికి వెళ్ళి దైవజనుడు ఏంటనుకుంటున్నారు, దేవుని ప్రతినిధి, దైవజనుడిగా ఉన్న దైవజనుడా నువ్వు దేవుని ప్రతినిధి అని గుర్తుంటే చాలు నీకు. నీ స్థితిగతులలో, నీ పరిస్థితులలో, నీ దినదల చర్యలో నువ్వు దేవుని ప్రతినిధివి అని గుర్తుంటే చాలు. ఇక్కడ దైవజనుడికి దేవుడంటే ఏంటో తెలుసు, దేవునితో నడిచాడు, దేవుడు చేసి అద్భుతాలు చూశాడు, దేవునితో ఆయన ఏ గుణాతిశయం కలిగి ఉన్నాడో తెలుసు ఈ దైవజనుడికి. ఈ పేతురుకి పరిశుద్ధాత్మ స్పిరిట్ ఉంది, పరిశుద్ధాత్మ స్పిరిట్తో ప్రజ్వలింపబడుతున్నాడు. ఆయన దగ్గరికి వచ్చారు, ఎవరు వచ్చారు, అననీయ వచ్చాడు.
అననీయ వచ్చి ఆ సొమ్మును తీసుకొని వచ్చి పాదముల దగ్గర పెట్టాడు. మంచిది ఎంతవరకు పాదములు పెట్టాడు. ఏం చేసాడు ఆయన? భార్య భర్తలు ఇద్దరు వేకమయ్యారు. ఈ దినములలో చాలా మంది భార్య భర్తలు అవగాహన లేక దేవుడు అంటే ఏంటో తెలియక చాలా కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు. ఈ అననీయ కుటుంబము పాడైపోవడానికి కారణము ఇది. ప్రియ సంగమా, మంచిదే సంగమంలో చేర్చబడాలని ఆశపడ్డారు. సంఘానికి మరి కొంత ధనం ఇవ్వాలని ఆ భూమిని అమ్మి ఇవ్వాలని ఆశపడ్డారు. అది ఎంతవరకు చాలా హైలైట్ హర్షించవలసిన విషయాలు. కానీ అమ్మిన తాక బాగానే ఉన్నారు. కానీ అమ్మిన తర్వాత వారిలో భార్య భర్తలు ఇద్దరిలో ఈ యొక్క ఏ మనసు కలిగింది? వ్యర్థమైన మనసు, అర్థమైన దానియందు మనసు పుట్టింది. అపవాదికి సోటిచ్చారు. ఓ నా ప్రియ సిస్టర్, నా ప్రియ మిత్రమా, సంఘంలో ఉంటున్నావు మంచిదే, సంఘ సేవ చేస్తున్నానని చెప్తున్నావు మంచిదే, అనేక ప్రాంతాలకు వెళ్తున్నానని చెప్తున్నావు మంచిదే, ఇవన్నీ మంచియే. కానీ ఈ అననీయ సపేర్లలో భూమి అమ్మేంత వరకు బాగానే ఉంది. ఆ ధనము ఎప్పుడైతే కనిపించిందో అప్పుడు వారి హృదయము ఎలా మార్పు చెందిందో ఇక్కడ గ్రహించాలి. ఇక్కడ పాయింట్ ఉంది, గ్రహించగలిగిన పాయింట్ ఉంది. నువ్వు ఇప్పటిదాకా దేవుని సేవలో బాగానే ఉండవచ్చు, చాలా కాలం దేవుని సేవ చేయవచ్చు. కానీ ఇలాంటి సన్నివేశం నీకు ఎదురుపడినప్పుడు ఏమైపోయావో ఒక్కసారి మనకుంటే తెలుసుకుంటే చాలా సంతోషం. ఎప్పటికైనా అవకాశం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇప్పటికైనా సమయము నీకు హెచ్చించబోతున్నాడు. ఈ యొక్క అననీయ తీసుకొని వచ్చి ఆ సొమ్ముని, సగం సొమ్ముని అపొస్తల పాదాల దగ్గర పెట్టినట్టు వాక్యం నేను చూస్తున్నాను. అప్పుడు దైవజనుడు పరిశుద్ధాత్మ పూడు. ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? నువ్వు సొమ్మును చూసి ఆశపడి దేవుని విసర్జించి ఉన్నావేమో. ఈ దైవజనుడు ఆ సొమ్మును చూసి నోనో ఏమాత్రం చెల్లించలేదు. అది దైవజనుడు పవర్. చెల్లించక అననీయ అన్నాడు. ఏమి, ఎందుకు ఇలాంటి పనులు చేశావు, ఎందుకు చేశావు అన్నాడు. దైవజనుడు తెలుస్తుందా లేదా? వాస్తవము నిశ్చయముగా తెలుస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దుఃఖపరచడానికి ఎందుకు మీరు ఏకీభవించారు? ఈ దినములలో దేవుని సేవకులైన, దేవుని ఆత్మ కలిగిన, పరిశుద్ధాత్మ స్మృతి పొందిన దైవజనుల్లో పక్షమున ఏం చేస్తున్నావు నువ్వు? వారిని ఎలాగా మాట్లాడుతూ ఎలాగ మాట్లాడుతున్నావు? ఈ అననీయగలాగా మాట్లాడుతున్నావా? ఎందుకు ప్రేరణ జరిగింది? ఎందుకు దుఃఖపరిచావు పరిశుద్ధాత్మదేవు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచడానికి ఎందుకు కంకణం కట్టుకున్నారు అడుగుతున్నాడు అననీయ. ఏమి చెప్పలేని స్థితిలో ఉన్నాడు. ఈ దైవజనుడికి ఎలా తెలుసు నేను చేసింది అనుకుంటారా? దేవుని ఆత్మ ఉంటుంది దైవజనులో. దైవజనుడు ఏమైతే మాట్లాడుతాడో అది నెరవేర్చబడుతుంది. దేవుని ప్రతినిధి దైవజనుడు. ఏ దైవజనుడు? దేవుని కొరకు జీవించే దైవజనుడు. ఏ దైవజనుడైతే దేవుని కొరకు జీవిస్తూ ప్రయాసపడుతూ ఉంటాడో, దేవుని ఆత్మల భారం కలిగి ప్రయాసపడుతూ ఉంటాడో, సంఘక్షేమం కోసము ప్రయాసపడుతూ ఉంటాడో, తన పొరుగువారి కోసము ప్రయాసపడుతూ ఉంటాడో, ప్రేమిస్తూ ఉంటాడో, అతనిలో దేవుని ఆత్మ ప్రజింపబడుతూ ఉంటుంది ఆ దైవజనులో. దైవజనుడైన పేతురికి పరిశుద్ధాత్మ ప్రజ్వలింపబడుతూ పరిశుద్ధాత్మను దుఃఖపరచడానికి ఎందుకు ఏకీభవించావు అని చెప్పినప్పుడు వెంటనే మారు మాట లేకుండా అక్కడ పడి చనిపోయాడు అననీయ. చనిపోయాడు, ప్రాణం పోయింది. ప్రాణం పోయింది అంతే. దుఃఖపరచకూడదు పరిశుద్ధాత్మను. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. దేవుడు పరిశుద్ధుడు,
ఆయన్ని మనం ఆరాధించే మనం కూడా పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో మెలుచుకోవాలి. వినయము విధేయత కలిగి జీవించాలి. అప్పుడే మనము బ్లెస్సింగ్ పొందగలం. అప్పుడే మనం ఆశీర్వదించబడగలం. మన కుటుంబము మన బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. మన బిడ్డలు మన కుటుంబం దేవుడు తన రెక్కల నీళ్ళలో ఉంటున్నాయి. దేవుని యొక్క రెక్కల క్రింద కోడి తన బిడ్డలను తన పిల్లలను రెక్కల నీళ్ళలో గద్దలకి అందకుండా కాపాడుకున్నట్టుగా మన దేవుడు మనలను కాపాడుతున్నాడు, కాపాడతాడు. కనుక ఇక్కడ గమనించినట్లయితే వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు. వ్యర్థమైన దానియందు మనసు పెట్టి అక్కడ పడి చనిపోయాడు అననీయ. ఆయన తీసుకుపోయి పడేసి అప్పుడే వచ్చారు, కాళ్ళు కూడా ఆరలేదు, కాళ్ళు కడుక్కొని మళ్ళీ తన భార్య వచ్చింది. ఆ భార్య వచ్చి ఎమ్మ అని అంటున్న ఎంటనే అని అని ఆ మాట లోపల నుంచి రాకముందే ఆమె కూడా చనిపోయింది. ఏమి వీరిద్దరు ఏకీభవించడానికి కారణమేంటి? దేవుని సంఘంలో చేర్చబడ్డారు కదా, సంఘానికి మరి దేవునికి మరి అర్పణ చేస్తామన్నారు కదా, ఎందుకు ఇలాగ చేశారు? ఇద్దరు భార్యాభర్తలు ఏకీభవించి వ్యర్థమైన దాని ఎందుకు మనసు ఎందుకు పెట్టారు? ఆ మాటలతోనే ఈమె కూడా చనిపోయింది. ఈ విషయాలు తెలుసు మనకి, క్షుణ్ణంగా తెలుసు. కానీ దీంట్లో ఉన్న ఆంతర్యం మాత్రం తెలుసుకోవాలి. దేవుని దగ్గరకు వస్తే ఎలా ఉండాలో, దేవునితో మనం ఎలాగుండాలో, ఆయన సహవాసం ఏమిటో, ఆయనతో అడుగులు మనం అడుగులు అడుగులు వేసే జీవితంలో మన జీవిత సరళి ఎలా ఉందో ఇవన్నీ పరిశీలనలోకి మనమే చూసుకోవాలా. మరి వీళ్ళు చూసుకోకుండా ఏదో విధంగా మసలాలను చూశారు. మరి ఈమె కూడా చనిపోవడం జరిగింది, ఈమెను కూడా పాతి పట్టడం జరిగింది. ఏమైపోయింది? సగం దాచుకొని సగం తీసుకొచ్చి పెట్టారా? సగం తిందామనుకున్నారు. నానో, నీకు ఆహారం సిద్ధం చేసే దేవుడు, నిన్ను సంరక్షణ చేసేది దేవుడు, నీ యొక్క స్థితిగతి మొత్తం సమస్తం ఆయన ఆధీనంలో ఉంటుంది. ఆయన జీవాధిపతి, నీలో ఉన్న జీవము సర్వము ఆయన. ఆయన దగ్గర నీకెందుకు చెప్పు, నీకు ఆకలి దప్పులు ఉండవు. నువ్వు ఆయనతోకైనా సత్సంబంధం కలిగి స్వచ్ఛంగా దేవునితో ప్రయాణం చేస్తూ ఉంటే, కపటం లేకుండా జీవిస్తూ ఉంటే ఆయన నిన్ను నిత్యం పోషిస్తాడు, సంరక్షణ చేస్తాడు. కపటముగా ప్రమాణము చేయకుయు, కపటముగా చాలామంది దినాలలో ఒక్కొక్క చోట ఒక మాట మాట్లాడుతున్నారు, మరొక చోట ఇంకొక మాట మాట్లాడుతున్నారు. అదే కపటం అంటే, ప్రేమించినట్టు కనపడతారు లోపల కపటం ఉంటుంది, అదే కపటం. ఈ కపటముగా నువ్వు ప్రయాణం చేసిన అన్ని దినాలు నీకు ఆశీర్వాదం ఉండదు, నువ్వు సీక్రెట్లో ఉన్నట్టే. కపటముగా ఎందుకు ప్రమాణం చెప్పండి, ఏమొస్తుంది నీకు? ఏమైనా వచ్చేది ఉందా చెప్పండి? ఆ సహోదరుడు మంచోడు కాదు, ఈ సహోదరి మంచిది కాదు, ఆయన ఆయన ఏంటో తెలుసా మీకు? అసలు ఆయన ఏంటో తెలుసా మీకు? అది కపటం అంటే, ప్రమాణం చేయటం అంటే. కపటంగా ప్రమాణం చేయటం అంటే ఏంటనుకుంటున్నారు? నీ సహోదరుని పొరుగు వారిని గురించి వ్యర్థమైన మాటలు, కపటమైన మాటలు నువ్వు చెప్పటమే. అవి దేవునికి ఇష్టం కాదు. ప్రమాణం చేయొద్దు కపటముగా. నువ్వు ఆ వ్యక్తి గురించి ఎందుకు ప్రమాణం చేస్తావు? నువ్వు తప్పులు చేసి ప్రమాణం చేయకూడదు, దేవుడికి అంగీకారం కాదు. ఆకాశం తోడని భూమి తోడని లేకపోతే తల మీద చేయిపెట్టుకుని తోడని ఒట్టని ఒట్లు పెట్టుకోకూడదని చెప్పాడు దేవుడు. ప్రమాణం చేయకూడదు అసలు. దేవుని అడుగుజాలలో నడిచే నీవు, దేవునితో సత్సంబంధం కలిగిన నీవు, ఆ దివ్యమైన తేజస్సులో ఆ మహిమైశ్వర్యంతో దేవుడు మహిమైశ్వర్యుడు,
ఆయన తో ప్రయాణం చేసే నీవు ఆ మహిమలో ఆ తేజస్సులో ఉన్న నీవు ఎన్ని ఉండకూడదు కపటం ఉండకూడదు నీకు వ్యర్థమైన ఆలోచన ఉండకూడదు తలంపులు ఉండకూడదు ఇవన్నీ నేర్చుకోవాలి ప్రమాణం చేయకూడదు కపటంగా కపటంగా ఎప్పుడు మసలుకోకూడదు ఎప్పుడు మసలుకోకూడదు అప్పుడే దేవుని బ్లెస్సింగ్ పొందుతాం ఎప్పుడైతే మనము కపటంగా వ్యర్థంగా జీవితం గడపకుండా ప్రభుతో గడిపితే అప్పుడు మనము బ్లెస్ పొందుతాం ఆశీర్వదించబడతాం దేవుని చేత ఈ కింది వచనాలకు వస్తే మనము నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే కలిగి ఉండువాడే నిర్దోషమైన చేతులు నిర్దోషమైన మన చేతులు ఎట్లా ఉండాలో తెలుసా పరిశుద్ధంగా ఉండాలి ఈ చేతులు ఎట్లా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి నిర్దోషంగా ఉండాలి ఏమి చేయకూడదు ఈ చేతులతో ఈ చేతులు హాని చేయకూడదు ఎవరికి ఈ చేతులతో మనం ఎప్పుడైతే మంచి పనులు చేస్తామో నిర్దోషంగా ఉంటాయి అప్పుడు మన చేతులు ఈ చేతులతో ప్రమాణం మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో చేతులు ఎత్తి ఆ కుటుంబాలు బాగుపడతాయి ఆ బిడ్డలు బాగుపడతారు వాళ్ళ కుటుంబాలు విస్తరింపబడతాయి దేవుని ఆశీర్వాదం పొందుకుంటారు నిర్దోషమైన చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే మోసే చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే జయం కలిగింది ఇది మన టాలెంట్ దేవుని సేవకుల యొక్క టాలెంట్ ఏంటి అంటే దేవుడు ఇచ్చిన మహిమైశ్వర్యం ఏంటి అంటే నువ్వు నిర్దోషమైన చేతులు కలిగి ఉంటే నువ్వు చేతులు ఎత్తి ఇలా ఎత్తి ప్రార్థన చేసావంటే వారికి తప్పక కుటుంబం ఆశీర్వించబడుతుంది ఆ బిడ్డలు ఆశీర్వించబడతారు అది విషయం దేవుని ఆశీర్వాదములు నీకు ఇచ్చాడు దేవుడు ఆ వరం ఎదటి వ్యక్తులకు ఇవ్వమని అబ్రహాముకి ఇచ్చాడు నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో ఎవరినైతే నువ్వు దీవిస్తావో వారికి ఎన్నటి దేవుని ఆశీర్వాదం ఉంటాయని అది ఎప్పుడంటే ఎట్లా ఉండాలంటే మన చేతులు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడు వాడు యెహోవాలను ఆశీర్వాదము నందు ఇట్లాంటి గుణలక్షణాలు కలిగి ఏ వ్యక్తి అయితే భూమి మీద ఈ భూలోకంలో ప్రయాణం చేస్తా దేవుని కొరకు జీవిస్తా దేవుని కొరకు నడుస్తూ ఉంటాడో అతనికి కొరత ఉండదు అంతేగాని మనము అన్యాయంగానో అక్రమంగానో మరి ఏదో తెచ్చిపెట్టుకుంటే మాత్రం అది శాపం పాపమండి నువ్వే తెచ్చిపెట్టుకుంటున్నావు నీ చేతులారా శాపాన్ని పాపాన్ని శాపాన్ని పాపే దేవుడు మన దేవుడు శాపం అంటే నీ ఇంటికి శాపం వస్తుందంటే ఏంటి కారణము నీకు దేవుని అంటే భయం లేదు నువ్వు న్యాయ విరోధంగా జీవిస్తా ఉన్నావు అన్యాయంగా జీవిస్తున్నావు అక్రమంగా ప్రయాణం చేస్తున్నావు అలాగా చేస్తే దేవుని కాదు అది నువ్వు భ్రమిస్తున్నావు అంతే ఇదంతా దేవునే అబ్రహాము దీవించాడు కదా ఏబులు దీవించాడు కదా ఇవన్నీ దీవెన పొందిన వాళ్ళు ఎంత ఉన్నారు కదా బైబిల్ గ్రంథంలో నానా అది దీవెన కాదు దేవుడు నీ రెక్కల కష్టార్జితము ద్వారా ఆశీర్వాదము అది దీవెన ఆశీర్వాదం శుద్ధమైన హృదయం నిర్దోషమైన చేతులు పరిశుద్ధమైన కలంకం లేకుండా ఉండాలి నిష్కలంకమైన జీవితం ప్రభువులో జీవిస్తూ ఉంటే అది ఆశీర్వాదమో వ్యర్థమైన పనులు చేస్తూ దేవుని విసర్జించి దేవుని నేనే దేవుణ్ణి అనే పరిస్థితులు కూడా ఈ దినాలు చూస్తున్నాం చాలా మంది చాలా చూస్తున్నాం విశ్వాసులను చాలా బాధ పెడుతున్నారు విశ్వాసులని చాలా కఠినంగా వారితో పనులు చేయించుకుంటున్నారు మిత్రమా నోనో చాలా తప్పది నా దేవుడు అట్లా చేయలేదు నిన్ను అలా చేస్తే నువ్వు ఈ స్థితిలో ఉండవు దాసుడిగా ఉండండి ఇప్పుడు దేవుడు స్వతంత్రుడిగా చేస్తాడు దేవుడు క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తి దేవుని సొత్తు ఆ దేవుని సొత్తుని మనము వాక్యము చేత వారిని ఉతక స్థానం చేపిస్తూ ఉండాలి నిత్యం అది మనకిచ్చిన అవకాశం
దాని సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని ఏదో మన కాడికి వస్తున్నారు నోనో ఆలోచన మంచిది కాదు. వార్తను నువ్వేం నువ్వే నా ప్రభు పాదాలు కడిగాడు, పాదాలు కడిగాడు, పరిచర్య చేయాలి. అది అలాంటి దైవజనుడు పేతురు అపోస్తులు ఆ కోవలో ఉండాలి. ఆ కోవలో ఎప్పుడైతే ఉండగలిగితే నీకు ఇక తిరుగులే. అపోస్తులు ఏం చెప్ప ఇచ్చారు చెప్పండి, భూలోకంలో వారికి ఏముంది చెప్పండి, నీకేంటి చెప్పండి, నీ పరిస్థితి ఏంటో చెప్పండి. జాగ్రత్త జాగ్రత్త ఏమి నీ అంటారు ఈ అననీయ సపేరాలు కొంత దాచుకొని కొంత ఇచ్చి కొంత తిందాం లేకపోతే అను ఆలోచన ఏదో అర్థమైన ఆలోచన వెళ్ళిపోయారు మనసు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, లేఖనం సత్యాన్ని గ్రహిద్దాం. ఎంచ దినాలలో ప్రభుతో ప్రయాణం చేద్దాం, ప్రభు యొక్క చిత్తం నెరవేర్చుతాం. ఏంటంటే మనం ఇక్కడ చూస్తే నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే దావీదు. ఎంత చక్కగా గానం చేస్తున్నాడండి దావీదు. ఒకనాడు మరి ఈ మానవ లోకములో పడిపోయాడు, పడిపోయి మరి మళ్ళా లేవనెత్తబడటానికి ఆయన 51వ కీర్తన గానం చేస్తూ ఉన్నాడు 10వ వాక్యంలో. శుద్ధ హృదయము కలగ చెయ్యము దేవా అని, దేవాలను కరుణించుము అంటున్నాడు. గొప్ప పశ్చాత్తాపం పడుతున్నాడు. ఈ సమయంలో మనం కూడా ఒకవేళ ఏ కోవకు చెంది ఉన్నామో నాకు తెలియదు, కానీ మనం కూడా పశ్చాత్తాపం పొందాలి. అలాగనే పరిశుద్ధాత్మ దైవజనంలో ఉంటుంది అననీయ సపేరాలు. మరి దేవుని ధిక్కరించారు, అతులైపోయారు. ఈ యొక్క ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. దాన్ని ఆశించిన వాళ్ళు ఎందరో అతులైపోయారు. కానీ దేవుణ్ణి కలిగి జీవించేది చాలా గొప్ప భాగ్యం. మన బిడ్డలను మన కుటుంబాలను మనము దేవుళ్ళో జీవిస్తే ఏ దేనికి భయపడాల్సిన అవసరం లేదండి. అస్సలు దేవుడే నీ సొంత ఉంటాడు, నీ పక్షమున ఉంటాడు, నీతో ఉంటాడు, నీ కుటుంబంలో నివాసం చేస్తాడు. ఏనికి భయపడాల్సిన అవసరం లేదు. కనుక ఇక్కడ మూలవాక్యంలో ఏముందంటే, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటంగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్యము నొందును. నీతిమత్యం నొందును. మనమందరం కూడా మన రక్షకుడైన ప్రభు మనములను రక్షిస్తాడు, విమోచిస్తాడు, మనము ఏది కూడా మన ఛాయలకు రాకుండా కాపాడుతాడు. కొనుకడు నిద్రపోడు. అట్టి గొప్ప దేవుడు మన జీవాధిపతి. ఆయనే మన సర్వం. మనలో ఉన్న దేవుడు మన అంతరంగంలో సమస్తమై ఉన్న దేవుడు. కనుక ఆయనతో ప్రయాణం చేద్దాం. వ్యర్థమైన మనము వద్దు, మనకి కపటముగా మనం ప్రమాణం చేయవద్దు. మనము నిర్దోషమైన చేతులు కలిగి శుద్ధ హృదయం కలిగి దేవునితో జీవిద్దాం. మన కుటుంబాలను మనము దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకే స్తోత్రములు వందనాలు నాయన. ఈ వాక్యముల సత్యములను మాకు విశదీకరించినందుకు బయలుపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాయన నీ బిడ్డలందరి హృదయాలు తెప్పలేలు చేయండి, ఆత్మవర్షం కుమ్మరింపచేయమని దీవించి ఆశీర్వదించు. ఏ కొరత లేకుండా కుటుంబాలన్నీ బిడ్డలందరినీ నేను ఏ బిడ్డలైతే చింతిస్తున్నారు, ఏ కుటుంబాలు అయితే దుఃఖ సాగరంలో వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి. నేను దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోయేటట్టు చేయమని, ఉల్లసింపచేయమని, ఆనందింపచేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సహవాసము సన్నిధి మనకు సకల పరిశుద్ధులకు
సదాకాలము తోడై ఉండునుగాక ఆమేన్ ఆమేన్ మీ అందరికీ మరొకసారి వందనాలు ప్రైజ్ లార్డ్